ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, ఎప్పటికప్పుడు సోమశీల జలాశయంలో నీరు చేరడంతో వరద నీటితో సోమశీల జలాశయం నిండు కుండలా వస్తుంది. ఇప్పటికే 65 టీఎంసీల పైచెలుకు వరద నీటితో కళకళలాడుతుంది సోమశీల రిజర్వాయర్. సోమశీల రిజర్వాయర్ లో 80,133 క్యూసెక్కుల వరద నీరు రాగా 11,000 క్యూసెక్కుల వరద నీటిని క్రిందికి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. 78 టీఎంసీలు పూర్తి సామర్థ్యం కాగా ఇప్పటికే 65 టీఎంసీలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకి ఈశాన్య ఋతుపవనాల వల్లే వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో సోమశీల కళకళలాడుతుంది.